కార్లు అవే అవునా కార్లో ఉన్నాయి నేను తీసుకొస్తా పోయి అడుగుతా కొంచెం సోఫా మీద ఏం స్కూల్ ఫీజులు అండి ఇవి ఏం స్కూల్ ఫీజులు ఇవి నవ్వుతో కట్టించుకున్నారు నేను కూడా కడుపులో కాలిపోతున్నా కూడా నవ్వుతూ ఇట్లా చెక్కంతా రాశా ఓకే థ్యాంక్ యూ ఇట్స్ అ ప్లెజర్ మై కిడ్ ఈస్ స్టడింగ్ ఇన్ యువర్ స్కూల్ అని నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన నాలుగు ఇంగ్లీష్ బుక్కలు అన్నీ చదివేసి దానికి చెక్ రాసేసి వచ్చాను చూడండి నిమ్మకం నీరెత్త కూడా ఎట్లా చూస్తుందో ఇది ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది దాని మొహం మేము అలవాటు చేయలేదు అసలు ఫస్ట్ క్లాస్కి ఇది రాగానే ట్యాప్ కంపల్సరీ అని వాళ్ళు చెప్పేశారు అంతే ఏం చెప్తారండి ఫస్ట్ క్లాస్లో ట్యాప్లో నాకు అర్థం కాదు మేము అట్లా ఏం చదవలేదు ఆయన మంచి పొజిషన్లోనే ఉన్నామే ఏ ట్యాబ్ ఎందుకు నేర్వాలి వాళ్ళు పుస్తకాల్లో రాయడం అనేది నువ్వు టీచర్ అయి ఉండి స్కూల్ అయి ఉండి నువ్వు స్కూల్లోనే నేర్పించకపోతే ఇంకా దాన్ని బద్ధకాన్ని పెంచి పోషించినట్టు కాదు అదే రాస్తారు రేపు ఎగ్జామ్లో పిచ్చ పోకళ్ళది నాకు అర్థం కాదు ఏమనంటే హయ్యర్ స్టాండర్డు స్కూలు అంత హయ్యగా ఉంటుంది అందుకే స్కూల్ కూడా ఆకాశాన్ని అంటే ఇది ఫీజు ఎందుకు కట్టాలి పన్నే ఇది ఫీజు కదా ఇది పన్నే నారు బోసావా నీరు పెంచావా దుక్కిది ఉన్నావా పదవాడిచ్చావా ఎందుకు కట్టాలి పన్ను ఫీజు అంట డొనేషన్ అంటే డొనేషన్ ఎందుకు నేనొక్కడు మా ఆయన కట్టావా ఫీజు అని 100 సార్లు ఫోన్ చేస్తాడు కట్టకుండా నేనేదో మింగినట్ట 2.5 లక్షలు అసలు ఆయన వల్ల కాదు ఇది ఇట్లా పాడైపోయింది పక్కన పిల్లలు ఏం చేస్తే మేము అదే చేయాలి ఆ పిల్లాడో పిల్లో పలానా స్కూల్కి పోతుంటే ఇది కూడా అక్కడే పోవాలి తగ్గకూడదు మళ్ళీ మామూలు స్కూల్లో చదువులు రావా మామూలు స్కూల్లో చదివేవాళ్ళు పిల్లలు కాదా చదువు అనేది నేను చెప్తున్నాను ఈ రోజున ఎట్లా వస్తుందో తెలుసా చదవాలన్న జిజ్ఞాస ఇదిగో వీళ్ళ బుర్రల్లో గుజ్జుల్లో ఉండాలి అప్పుడు వస్తుంది ఇట్లా ట్యాబులంతా కొనిచ్చి ఇంటర్నెట్లన్నీ ఆన్ చేసి ఇచ్చి వీళ్ళన్ని ప్రోగ్రాములు చూసుకొని చదువు మాత్రం పావుగట ఏదో ఏడుపుకోట మొహల్లాగా చదివితే ఇంకా వీళ్ళకే వస్తుందండి అభ్యుదయం నా బొద్ద ఏ బాగుందా ప్రోగ్రాము ఎట్లా చూస్తుంది చూసారా ఆ గుడ్ల గోపకళ్ళు అచ్చ వాళ్ళ నాన్న పోలికే వాళ్ళ నాన్న నోట్లో చూడబడింది ఇప్పుడు ఇట్లా సైలెంట్గా చూస్తుంది వాళ్ళ నాన్న ఇంట్లోకి రాగానే మొత్తం గక్కుతుంది ఆయన నాకు ఉరేసినంత పని చేస్తాడు ఇంకా నా బంగారాన్ని ఏం చేస్తావు నాకెందుకు నిడుతున్నావు నా బంగారాన్ని ఆ రంగుళాలకి అరంగుళం తక్కువ ఉన్న దీన్ని ఎత్తుకొని మరీ ముద్దు చేస్తారు నా బొంద ముద్దు ఆ ముద్దు కాదు దీన్ని ఇట్లా చెడగొట్టింది పిల్లల్ని ముద్దు చేయాలి కానీ వాళ్ళు ఎద్దుల్లో తయారయ్యేలాగా కాదు ఆ ముద్దు ముద్దుగా ఉండాలి ఇదిగో ఇట్లా పిచ్చి పిచ్చి స్కూల్స్లో చేర్పించి ఇట్లా ఫీజులు కట్టిపించి ఏంటా స్కూల్ ఫీజు అండి స్కూల్ ఫీజే కాదు డొనేషన్ అంట ఆ స్కూల్ మా ఫలానా షాప్లోనే కొనాలి స్కూల్ డ్రెస్ ఇక వేరే షాప్లో కొంటే ఒప్పుకోరు అదేంటి ఎందుకు నీకు ఆ కలర్ కావాలి ఆ షేప్ కావాలి అట్లా ఎట్లుండాలి అట్లుండాలంతే ఏ షాప్లో కొంటే నీకెందుకు అదే షాప్లో కొనాలి మళ్ళీ మరీ మాట్లాడితే బిల్లు కూడా తీసుకొచ్చి ఇవ్వాలి స్కూల్ బూట్లు అది మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఎట్లా నడుస్తుంది తెలుసా జుర్రు నడుస్తారు వీళ్ళు 3 నెలలకు బూట్లు పాడైపోతే మళ్ళీ కొత్త బూట్లు కావాలి పందుల ప్రోగ్రామ్ని దానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసేసి ఇంటర్నెట్లో వాళ్ళు వదలడం షోలర్ అది ఇవి చూసేస్తాయి ఆ బ్యాగ్ కావాలట ఎందుకు వేరే బ్యాగ్ పనికిరాదా మొన్ననే కదా బార్బీ బ్యాగ్ అడిగావు మళ్ళీ బన్స్ మార్చుకున్నావా బార్బీ బ్యాగ్ నేను కొనేస్తుంటే నాకు బొక్కేగా మళ్ళీ 2500 నా డిగ్రీ మొత్తం 2500 రూపాయల్లో అయిపోయింది దీని బ్యాగే రావట్లేదు 2500 రూపాయలు 2.5 లక్షల ఫస్ట్ క్లాస్ పిల్లకి స్కూల్ ఫీజు అదేంటి డొనేషను మ్యూజియం ఫీజు అంతేం చూపిస్తారండి ఆ మ్యూజియంలో ఏం చూపిస్తారు యాన్యువల్ ఫీజు అంట మెయింటెనెన్స్ ఫీజు అంట పుస్తకాలకు క్లాస్ బుక్స్ వేరే ఇంట్లోకి తెచ్చుకునే బుక్స్ వేరే మళ్ళీ ఫుడ్ వాళ్ళే పెట్టి వస్తారంటే ఎందుకు పెడుతున్నారు ఫుడ్ మాకు పెట్టకండి మేము తెచ్చుకుంటామన్నది లేదండి అందరి పిల్లలకి అదొక రూల్ ఈ స్కూల్లో మీ పిల్లలకు కూడా మేమే పెడతాము మీరు ఇంటి నుంచి బాక్స్ పంపించద్దు రేపు పొద్దున దానికి ఏమైనా ఫుడ్ పాయిజన్ అయితే అంతమందిలో అదంతా కాదు దానికి అడ్డమైన చెత్త తినే అలవాటే ఇంటికి వచ్చి నాకు రోజు అలాగే స్పెషల్ రైస్ కావాలి అదే బోండా కావాలి అదే ఇది కావాలంటే నేను అడ చేస్తే వచ్చేది పెట్టింది తినే అలవాటు చేయాలి అవునా కదా జూకి తీసుకుపోతారట వీళ్ళందరూ 40 మందిని రోజు చూడట్లే జూలో ఈ జూలో ఆ జూని చూడకపోతే ఏ ఇప్పుడు ఆ ఫీజులు ఈ ఫీజులు అన్నీ కలిపి ఏం ఫీజులు అండి నాకు అర్థం కాదు ఇది చాలదన్నట్టు యాన్యువల్ డే చేస్తారు స్పోర్ట్స్ డే చేస్తారు
మళ్ళీ మన మాట నేను ఒకటి అడుగుతాను, యాన్యువల్ డేకి స్పోర్ట్స్ డేకి డిఫరెన్స్ చెప్పండి నాకు అర్థం కాదు. ఎందుకు రెండు రెండు డేలు? దాని బదులు వాళ్ళకి చెప్పు, మంచి చెప్పు, మన ట్రెడిషన్ గురించి చెప్పు, మన తెలుగు. అయ్యో, ఆ హై స్టాండర్డ్ స్కూల్లో మన తెలుగే ఉంటుందండి, దానికి వీళ్ళు నేర్పిస్తున్నా, దానికి నచ్చదు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ నేర్చుకోరు కదా, వాళ్ళంతా హై స్టాండర్డ్ వాళ్ళు కదా, దీనికి ఆ తెలుగు నచ్చదు. దాని బట్టలు చూసారా? 1,000 రూపాయలు ఈ బట్టలు, రోజు వేసుకొని క్యాజువల్ వేర్ కింద తిరుగుతుంది. ఇది 250 రూపాయలు సేల్ పెడితే కొనుక్కున్నాను జంప్ సూట్ అంట. ఏదే ఏం లేదు, మొత్తం ఆ సూట్ జిప్పులు అన్నీ ఇప్పేసి అందులో దూటి మొత్తం కిందనిచ్చి పైకి వేస్తే జిప్పు ఆ జంప్ సూట్ అది వేసుకొని తిరుగుతుంది. ఫస్ట్ క్లాస్ దీనికి అన్నీ తెలుసు, అన్నీ అన్నీ, ఏ ఫ్యాషన్లో ఉంది ఏది లేదు మొత్తం సమస్తం తెలుసు. ఏం చూస్తారా? వాళ్ళు కెమెరా ఫ్రెండ్లీ అండి. మేము ఫోటోజెనిక్, కెమెరా కనిపిస్తే మేము ఫోజులు ఇవ్వాలి, సెల్ఫీలు ఇవ్వాలి, అన్నీ చేసుకోవాలండి. అయ్యో, మాకు దానికి ఏం తక్కువ లేదు. చచ్చిపోతున్నా ఈ స్కూల్ ఫీజులు కాదు, ఈ చదువులు కాదు. నా ఫ్రస్ట్రేషన్ కేవలం స్కూల్ ఫీజుల మీద మాత్రమే కాదు, ఇప్పుడు నడుస్తున్న కల్చర్ గురించి, పిల్లల్ని సవ్యంగా పెంచలేని మా లాంటి తల్లిదండ్రుల దౌర్భాగ్యం గురించి, బయట ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ గురించి, అన్నిటి గురించి. దీన్ని గురుకుల్ లాంటి స్కూల్లో వేసేస్తే సరిపోతుంది అసలు. నిజంగా పోతావే గురుకులకు? గురుకుల్ ఏం జూ మమ్మీ, ఎక్కడ ఉంటుంది గురుకుల్? జూ అంటావా నువ్వు? జూవా? మీ జూలు పోయే జూల కన్నా గురుకులు చాలా ఉత్తమం. అట్లాంటి స్కూల్స్లో చదివితే నీకు కనీసం క్రమశిక్షణ అయినా వస్తుంది. అంతేలే, ఈ జూలకేం తెలుస్తుంది? పదికేం తెలుసు, పాడ్స్ పౌడర్ వాక్సర్ అది ఏం తెలుస్తుంది? నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పే, చెప్పు. హేటల్ కూడా పలికి ఎందుకు రాదు దీనికి? 2.5 లక్షలు. అబ్బా అగో, చూసినావా? దాని ఫ్రెండ్స్ పేరు 5 పేర్లు, అది ఒక్కటి సరిగ్గా, ఒక పేరు కూడా సరిగ్గా అటు ఇటు తప్పు అయితే అది దీనికి బెస్ట్ ఫ్రెండ్స్. ఇది వాళ్ళ ఇంటికి స్లీప్ ఓవర్కి పోతుంది, అంటే వారానికి ఒకసారి అనమాట. అవి మా ఇంటికి స్లీప్ ఓవర్కి వస్తాయి, ఆ ఖర్చు అట్లా వెలిసి అట్లా అవుతుందన్నమాట. అవి స్లీప్ ఓవర్కి వచ్చిన ప్రతిసారి రాత్రి పడుకొని తిని రచరచ చేసి పొద్దున్నేసి బాయ్ అంటే స్టైల్గా నడ్డు ఉప్పుకుంటూ వెళ్ళిపోతాయి. అవి చిన్న చిన్న నడ్డులు, చిన్న చిన్న నడ్డులు. 10,000 వెళ్ళిపోతుందండి నాకు. 10,000 ఏం తింటారండి వీళ్ళు? దానికి ఎంత రెస్ట్లెస్గా ఉంటారు, ఎందుకంటే ఇట్లాంటి కల్చర్ అంతా అలవాటు చేస్తే ఇక ప్రశాంతత అనేది ఎక్కడికి వస్తుంది? ఈ నిమిషంలో 10 సెకండ్లలో అన్నీ చేశారనమాట. ఆధారాలు అంటారు, ఇదంటారు, ఆ ఫుడ్ అంటారు, ఇదంటారు, ఆ డ్రింక్ అంటారు, అదంటారు, ఆ పాట అంటారు, ఇది హోమ్ థియేటర్లో పెట్టుకుందామంటారు, ఆ కార్టూన్ సినిమా అంటారు. ఓహో, 10,000 వదిలిపోతుంది. వాళ్ళ బర్త్డే అయితే ఇది పోవాలి గిఫ్ట్ ఇవ్వాలి, దీని బర్త్డే అయితే వాళ్ళని పిలుస్తాను, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. మొత్తానికి ఖర్చులే కనిపిస్తున్నాయి నాకు, ఖర్చులు జంబో సైజులో. ఇదేంటండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందా? అన్నని ఫీజులు ఏంటి నాకు అర్థం కాదు. ఇంత ఖర్చు పెట్టుకుని స్కూల్లో చేర్పిస్తే మళ్ళీ ట్యూషన్కి పోతుంది. ఏమనంటే మమ్మీ నాకు స్కూల్లో టీచర్ చెప్పింది సరిగ్గా అర్థం కాదు. అవును, మరి ఆ టీచర్ చదువు చెప్తే కదా. మీ అమ్మాయి ఇది చేసిందండి, మీ అమ్మాయి అది చేసిందండి, మీ అమ్మాయి హోంవర్క్ సరిగ్గా చేయలేదండి, మీ అమ్మాయి కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో ఇట్లా రాయలేదండి. ఫస్ట్ క్లాస్ పిల్లలకి కర్సివ్ హ్యాండ్ రైటింగే వస్తే దాన్ని నేను 8th క్లాస్లోనే చేరుస్తా కదా స్కూల్లో ఎందుకు? వస్తుంది మెల్లగా. నీకు ఎందుకంత ఆత్రం, ఎందుకంత కాంపిటీషన్ నాకు అర్థం కాదు. కాంపిటీషన్ అనేది హెల్తీగా ఉండాలి, నువ్వే పెంచుతున్నావు, దానికన్నా నువ్వు చేయలేదు, అది ఇది, ఇదేం టీచింగ్ మెథడాలజీ అండి, నాకు అర్థం కాదు. వాట్సాప్లో వీడియోలు ఇదేం చేస్తుందో, చదువు తప్ప ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి అంత హంగులు ఆర్భాటాలు. మరి జాలదన్నట్టు దీనికి వచ్చిన తర్వాత ఇది అందరితో కలుపుగా ఉండాలి, ఇవాళ సొసైటీతోటి కలిసి తిరగాలి అని చెప్పేసి దీనికి డ్యాన్స్ క్లాస్ అంట, మ్యూజిక్ క్లాస్ అంట, డ్రాయింగ్ క్లాస్ అంట, ఇప్పుడు ఇది పియానో క్లాసుకు కూడా పోతా ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే 2 రోజులు పియానో అంటుంది, 2 రోజులు గిటార్ అంటుంది. దీన్ని డిసైడ్ చేసుకోలేదు, ఎందుకంటే 2 మెనీ ఆప్షన్స్ ఉంటే ఎవరు డిసైడ్ చేసుకోలేదు. మన నాశనానికి మనమే 2.5-3 లక్షల సంవత్సరానికి కట్టి మరీ పునాది వేసుకుంటున్నాం అనమాట. స్కూల్ బస్ అంటారు, 3:30కి స్కూల్ అయిపోతే 4:30-5 అని వస్తుంది. 4 కిలోమీటర్లే స్కూల్ మా నుంచి దూరం, మా ఇంటి నుంచి. ఎందుకు వాడు తిప్పి 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 తీసుకొచ్చి తిప్పుతాడు? కళ్ళలో ప్రాణాలు, ఆ గుంటలు చూడండి చూసి చూసి. ఇక్కడ 1 కిలో బియ్యం బస్తా, ఇక్కడ 1 కిలో కదుపా బస్తా పెట్టచ్చు, అంత గుంటలు ఉంటాయి. నాకు ఆగుతుందా ఈ ఫ్రస్ట్రేషన్? ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా మూసుకొని భరించాలి, కట్టాలి. ఇప్పుడు ఇది ఊరుకుంటుందా మొత్తం వాళ్ళ నాన్న దగ్గర ఊరుతుంది, ఆయన మళ్ళీ తిడతాడు, ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యేవట కదా నువ్వు అని. కాక ఏం చేస్తావు? పైగా ఇట్లాంటి లైఫ్ స్టైల్లో 2 పిల్లలు ఒక్కదాంటే మ్యారేజ్ చేయలేక చచ్చిపోతుంటాయి, ఇంకొకటి తగలెడితే
వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు తోడు. అవును, పిల్లలు అన్నా చెల్లెళ్ళో అక్క చెల్లెలో అన్నదమ్ములో ఒకరికొకరు తోడు. ఏమిటి పేల తన దగ్గర వేసుకొచ్చావా? మనీష దగ్గర ఎంత హైఫై అయినా పేలు కూడా హైఫైగానే వస్తున్నాయి. వీళ్ళు తోడు అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా దేనికంటే అల్లరికి. నా వల్ల ఈ కిష్కింద కాడ నేను భరించలేను. వచ్చినట్టున్నాడు ఆయన. నువ్వు మీ నాన్నకి ఇలాంటివి ఏం చెప్పకు, సరేనా? ఫైనలీ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఇస్ నియరింగ్ టు 1 lakh సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. కేవలం 100,000 అడిగినందుకు 100,000 తెస్తున్నారు, బాగానే ఉంది. అడగనందుకు, అరే ఒక్కొక్క వీడియో 5-6 lakhs ఉంటే వ్యూస్, 5-6 lakh సబ్స్క్రైబర్స్ ఉండాలి కదా, ఆలోచించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ యూట్యూబ్లోనే చూడండి. దాన్ని తీసుకొని ట్రిమ్ చేసి ఆ అప్పులలో ఇక్కడ పంపించేదానికంటే యూట్యూబ్లోనే చూసి ఆ లింక్ని షేర్ చేయండి. దానివల్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ. అరే నేను ఇంత రెస్పాన్సిబుల్ అయ్యి మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్ని మీరు ఇంకా పెంచాల్సిన బాధ్యత లేదా? అందుకే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోనే చూడండి, ఓకేనా? ఆ యూట్యూబ్ లింకే షేర్ చేయండి. చెప్పు సార్, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నవ్వుతూ చెప్పు. బాయ్ బాయ్. Thank you.